यस्य सारस्वतम् श्रोतो वकुलामोदवासितम् श्रुतीनां विश्रमायाणं शठारिं तमुपास्महे। प्रिय भगवतोत्तमुलारा, परांकुश सूर्य యొక్క श्री నమ్మాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలు అన్నియూ కూడా భక్తజన హృదయవర్జకాలుగా నిశ్రేయస సాధకాలుగా కూడా ఉన్నాయని పూర్వాచార్య శ్రీసూక్తి. మనం భగవద్ విషయమనేటువంటి తిరువాయుమొళి యొక్క రెండవ శతకంలో దశమ దశకంలో ఉన్నటువంటి విషయ విశేషాలనంతటినీ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. రెండవ శతకంలో పదవ దశకంలో మూడవ పాశురం పయనల్ల సైది పయనిల్ల నెంజే పుయల్ మళవన్నరు పురిందురెహోయిల్ மயல்மிகு பொழில் சோழ் மாலிரும் சோலை அயன்மலை அடைவது அது கருமமே. ஈ பாசுரம் யொக்க அர்த்தம் பயனல்ல செய்து பயனில்ல நெஞ்சு என்னார். அண்டே வாஸ்தவங்க பரம உதார ஸ்வரூபுடைனட்டுவண்டி ஆ தேவதேவுடு வேஞ்சேசு உன்னட்டுவண்டி திருமாலிரும் சோலை ஆ பிராந்த பர்வத பாகமேதேதே உந்தோ అక్కడికి వెళ్ళారని మనస్సును సంబోధిస్తూ పయనల్ల సైది పయనిల్ల నెంజే నెంజే ఓ మనసా, పయనల్ల సైది ఎటువంటి ప్రయోజనం లేనటువంటి ఆ పనులేవైతే ఉంటాయో దానిని సైది దానిని ప్రయోజన శూన్యములైనటువంటి కార్యములంతా కూడా చేసి పయన్ ఇల్లై ఎటువంటి ప్రయోజనం లేదు, ఎటువంటి ఫలితం కూడా లేదు. అందువల్ల ఏం చేయాలంటే పుయల్ మళై వన్నర్ పురిందు ఉరేహోయల్. పుయల్ మళై వన్నర్ ఆ వర్షాభిముఖమైనటువంటి కాలమేఘం వలె జల స్థల విభాగ విచక్షణ లేకుండా అన్ని చోట్ల కూడా తన యొక్క కరుణామృతాన్ని వర్షించేటువంటి పరమోదాడైనటువంటి సర్వేశ్వరుడు పురిందు ఉరేహోయల్ అతడే ఇష్టపడి అతడే అభిమానించి ఏ ప్రదేశమైతే ఉంటుందో అభిముఖుడై నిత్యవాసం చేస్తున్నటువంటి పురిందు ఉరై కోయిల్. కోయిల్ అంటే దివ్య దేవాలయము. అది ఏ ప్రకారంగా ఉండిందంటే మయల్మిగ పొడిల్ సోళు మాలిరం సోలై చూపరుల యొక్క హృదయాలనంతటినీ కూడా అలా ఆకర్షిస్తూ ఉంటుంది. భ్రాంతిని కలిగించే విధంగా అద్భుతమైనటువంటి సౌందర్య అతిశయంతో ఉన్నటువంటి పరమరమణీయమైనటువంటి పూదోడచిరచే పరివృతమైనటువంటి తిరుమాలిరం శోలై అనేటువంటి ఆ దివ్యస్థలం ఏదైతే ఉంటుందో అయల్మలై అడవదు అది కరుమమే. పుయల్మళ వన్నర్ పురిందు ఉరగోయిల్ మయల్మిగ పొడిల్ చూడు మాలిరం శోలై అయన్మలై అడవదు. ఆ తిరుమాలిరం శోలై ప్రాంతమందు ఉన్నటువంటి మలై పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతాన్ని అడైవది పొందుటయే కరుమం. మనకందరికీ కూడా స్వరూప ప్రాప్తముకు కర్తవ్యం అని ఆళ్వారులు తిరుమాలిరం శోలై పక్కన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పర్వతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆశ్రయించాలి అని ఈ పాశురం ద్వారా తెలియజేస్తున్నారు. మళై పుయల్ ఎన మాట్రుగ కోయిలాగియ మాలిరం శోలై ఎన్గాని స్పష్టంగా కొన్ని విషయాలను తెలియజేస్తున్నారు. పయనల్ల సైది పయనిల్ల నెంజే మనస్సును ఏ ప్రకారంగా సంబోధిస్తున్నారంటే మనకు ఏదైతే ప్రయోజనాన్ని ఇవ్వదో అటువంటి పనులను మనం ఎల్లప్పుడూ కూడా చేయకూడదు. ఫలితాన్ని ఇచ్చేటువంటి కార్యాలనే మనం చేయాలి. ఏది మనకు ప్రయోజనాన్ని అందింపజేయదు అంటే స్వర్గములు ఏవైతే ఉంటాయో, స్వర్గకామో యజేత అని వేదం చెప్తుంది. ఆ స్వర్గాది ఫలములు అన్నీ కూడా నశ్వరములే అన్నారు. కనుక ప్రయోజన శూన్యమైనటువంటి కార్యాలని పరిత్యజించాలి. ఏది మనకు ముఖ్యమైనటువంటి ప్రయోజనమో దాని గురించి మనం ఆలోచించాలి. అశాశ్వతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి
పనులను కార్యాల్ని మనం చెయ్యకూడదు. కనుక ఇప్పుడేం చేయాలంటే మనకు నిజమైనటువంటి ప్రాప్యమైనటువంటి ప్రయోజనం ఏమిటి అంటే అర్చావతారంలో వేయించేసి ఉన్నటువంటి స్వామికి కైంకర్యం చేయడమే మన ముఖ్య ప్రయోజనం అన్నారు. వాస్తవంగా ఈ పాశురంలో ఆళ్వారులు అర్చావతార వైభవాన్ని చక్కగా కీర్తిస్తున్నారు. అర్చావతార సర్వేషాం బాంధవో బంధువత్సలహ అన్న రీతిగా పర వ్యూహ విభవ అంతర్యామి అనే నాలుగు విషయాలు మనకు సన్నిహితంగా లేదు, అర్చావతారమే మనకు సన్నిహితంగా ఉన్నవి. కనుక దేశ విప్రకర్షమున్నది, కాల విప్రకర్షమున్నది మిగతా అవతారాలలో, కానీ అర్చావతారంలో భగవంతుడు మనం అర్చించడానికి మనం పూజించడానికి అనుకూలంగా ఒక దివ్యమంగళ విగ్రహ స్వరూపుడిగా మనకు చాలా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. కనుక రాజవిద్య, రాజగుహ్యం, పవిత్రం, ఇదముత్తమం, ప్రత్యక్షావగమం, ధర్మ్యం, సుసుఖం కర్తుమవ్యమన్న రీతిగా మనకు ఏదైతే సులభంగా దొరుకుతుందో ఆ విషయంపైన మన యొక్క దృష్టిని సారించాలి అని చెబుతూ, పరమపదమున్నదే అది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఈ అర్చావతారమే మనకు చాలా ముఖ్యమన్నారు. అచ్చట వాసం కన్నా కూడా ఇచ్చట తిరుమాలురం శోలలో వాసం చేయడమే మనకు ప్రధాన కర్తవ్యంగా చెప్తున్నారు. పరమపదం కన్నా ఈ లోకంలో భగవంతునికి సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు కూడా కైంకర్యం చేయడమే మిన్న అని ఆళ్వారుల యొక్క మనోరథం. అందుకే వేదాంత దేశికుల వారు వరదరాజ పంచాశత్తులో నిరంతరం నిర్విశత స్తదీయం అస్పష్ట చింతాపదం ఆధిరూప్యం సత్యం శపే వారణశైలనాథ వైకుంఠవాసేపి నమేభిలాష స్వామి, ఎల్లప్పుడూ కూడా నిన్ను దర్శించుకుంటూ నీకు కైంకర్యం చేస్తూ ఈ లోకంలోనే ఉంటూ నీకు ఎల్లప్పుడూ కూడా సేవ చేసుకుంటాను, నాకు వైకుంఠవాసంలో అభిలాష లేదు అని నొక్కి వక్కాణించారు దేశికుల వారు. అలాగే దయాశతకం అనేటువంటి స్తోత్రంలో కూడా నాతపరం కిమపి మే త్వయి నాథనీయం మాత దయే మయికురుష్వ తథాప్రసాదం బద్ధాదరో విషగిరి ప్రణయీ యథాసౌ ముక్తానుభూతిం ఇహదాస్యతి మే ముకుంద అన్నారు కదండి. కనుక ఆ దయాదేవిని ప్రార్థిస్తూ, అమ్మా ఆ ముక్తి సమోక్ష సామ్రాజ్యంలో లభించేటువంటి ఆనందాన్ని నాకు ఇచ్చేటట్లు ఇక్కడే ఈ లోకంలోనే అనుగ్రహించేటట్లు ఆ శ్రీనివాసస్వామి దగ్గర చెప్పు అన్న రీతిగా అర్చావతార సౌందర్యంలో ఆళ్వారులు ఆచార్యులు అందరూ కూడా నిమగ్నులై ఉన్నారు. కనుక ఈ తిరుమాలిరం శోలలో వేయించేసి ఉన్నటువంటి సుందరబాహు స్వామికి కైంకర్యం చేయడమే ముఖ్యమన్నారు. కనుక ఓ మనస, స్వర్గాది సుఖములు ఉత్తమములు అని భావించకు, ఎందుకంటే ఇవి అన్నీ కూడా నశ్వరములే. అందుకే దేశికుల వారు ఒక చోట కడువినయర్ ఇరివినయం కడియం వెర్పు అన్నారు కదా. అది మాత్రం కాదు, ఏరారుముయల్వెట్టే కాక్కైపిన్ పోవదే, ఈ లోకంలో మన చేతిలో దొరికేటువంటి కుందేలను వదిలిపెట్టి కాకి కొరకు ప్రయత్నించడం ఎందుకు అని చెప్పిన రీతిగా ఇక్కడ ఆ ప్రకారంగా దేశికుల వారు కూడా తన యొక్క వైభవాన్ని అంటే అర్చావతార వైభవాన్ని తెలిపారు. అటువంటి ప్రయోజన శూన్యములైనటువంటి పనులను చెయ్యక భగవంతుని కైంకర్యం చేసేటువంటి ప్రయోజనం పైన దృష్టి పెట్టాలి చెప్పి పుయల్మయవన్నరు పురింది ఉరే. ఆ స్వామి ఎక్కడ ఉన్నాడు ఈ లోకంలో అర్చావతారంలో, ఎచ్చట స్వామి వేంచేసి ఉన్నారు, ఏ ప్రకారంగా వేంచేసి ఉన్నారంటే పుయల్మయవన్నరు పురిందుర కోయల్. అంటే ఇక్కడ పుయల్మయవన్నర్ అనేది ప్రాప్యమైతే పురిందు అనేది ప్రాపకమని వ్యాఖ్యాతులు చెప్తూ ఉంటారు. భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుని యొక్క స్వభావం, భగవంతుని యొక్క వర్ణం ఎటువంటిది అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ, భగవంతుడి యొక్క వర్ణం జగత్ ప్రసిద్ధం, నీలమేఘ శ్యామ బోలు దేహము వాడు అన్న రీతిగా స్వామి ఎల్లప్పుడూ కూడా ఆ ప్రకారంగా ప్రకాశిస్తూ ఉంటాడు. కనుక ఈ వర్షాన్ని కురిపించేటువంటి మేఘం ఎంత నల్లగా ఉంటుందో ఆ ప్రకారంగా స్వామివారి యొక్క వర్ణం కూడా ఉంటుంది. అది మాత్రం కాదు, మేఘం యొక్క స్వభావం ఎటువంటిదంటే అంతటా కూడా వర్షించుట,
ఎటువంటి భేదభావం లేక ప్రాంత భేదం లేక జలస్థల పర్వత ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా వర్షిస్తుంది. కనుక స్వామి కూడా పరమ ఉదార స్వరూపుడిగా ఇక్కడ అందువల్లే పొయ్యల్ మళే వండర్ అని చెప్తున్నారు. సుందరబాహుస్తవంలో కూడా అద్భుతంగా వర్ణిస్తున్నారు. దయాశతకంలో దేశకుల వారు శ్రీవెంకటేశ్వర స్వామిని అక్కడ కీర్తిస్తూ స్వామి ఏ ప్రకారంగా ఉన్నారంటే వృషగిరి కృష్ణ మేఘ జనితాం జనితాపహరాం అన్నారు. అంటే వృషాద్రిలో ఉండేటువంటి కృష్ణ మేఘం సాక్షాత్ శ్రీనివాసుడు. కృష్ణమే నల్లనటువంటి మేఘం, అది సాక్షాత్ శ్రీనివాసుడే అన్నమాట. అతని నుండి పుట్టేటువంటి వృష్టి ఏమంటే దయావృష్టి, అనుకంప కృప కారుణ్యం అనేటువంటి వృష్టి. కనుక ఆ మేఘమందలి మెరుపు ఏదైతే ఉంటుందో అది సాక్షాత్ లక్ష్మీదేవి. కనుక అలా సువృష్టిని దయావృష్టిని కురిపించే విధంగా జని తాపహరాం జనుల యొక్క తాపం ఆధ్యాత్మికం ఆదిదైవికం ఆదిభౌతికం అన్న రీతిగా త్రివిధ తాపములను పోగొట్టేటువంటి కారుణ్య వర్షాన్ని అక్కడ కురిపిస్తూ ఉన్నారన్నారు. కనుక అటువంటి స్వామిని మనం తిరుమాలిరం సోలలో సేవించుకోవాలని చెప్పి భోజమహారాజు చంపూరామాయణంలో అత్యద్భుతంగా ఆ శ్రీమన్నారాయణ వర్ణిస్తున్నారు. దేవతలు ఆ రావణాసురుని యొక్క ఆగడాలు ఏదైతే ఉన్నాయో తాళలేక వాళ్ళు బ్రహ్మను పురస్కరించుకొని సాక్షాత్ శ్రీవైకుంఠానికి వెళ్ళారట. అక్కడ స్వామి ఎలా వేంచేసి ఉన్నారు, కాళమేఘం దదర్శ అన్నారు. ఎటువంటి కాళమేఘం అంటే సంతాపగ్నం సకల జగతాం శార్ంగ చాపాభిరాభం లక్ష్మీ విద్యుల్లలిత మతసీగుచ్చ సచ్ఛాయకాయం వైకుంఠాఖ్యం మునిజనమనశ్చాతకానాం శరణ్యం కారుణ్యాపం త్రిదశ పరిషత్ కాలమేఘం దదర్శ. కారుణ్యమనేటువంటి నీళ్లను కలిగి ఉన్నాడు అన్న రీతిగా అటువంటి త్రిదశ పరిషత్ దేవతా పరిషత్ అనేది కాళమేఘ స్వరూపుడైనటువంటి స్వామిని దర్శించుకున్నది అని చెప్పిన రీతిగా పుయల్ మళై వన్నర్ పురిందు ఉరే కోయల్. స్వామి ఎక్కడ వేంచేసి ఉన్నారంటే తానే ఆ తిరుబాలిరంశులలో వేంచేసి ఉన్నారు. మయల్ మిగపొడిల్ చూడు మాలిరంశోలై అన్నారు. ఇది ఎలా ఉందంటే భ్రాంతిని కలిగించే విధంగా అద్భుతమైనటువంటి అత్యంత రమణీయమైనటువంటి ఆ ఉద్యానవనాలంతా అక్కడ ఉంటూ ఉన్నాయి. ఎలాగైతే స్వామి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీదటే రమయారమమాణాయ వెంకటేశాయ మంగళమన్న రీతిగా ఈ స్వామి కూడా తిరుమాలిరంశంలో వేంచేసి ఉన్నారు. కనుక మయల్ మీగ పొడిల్చూడు మాలిరంశోలే, అద్భుతమైనటువంటి తోటలు ఉద్యానవనాలు సుందరమైనటువంటి ఉద్యానవనాలు ఆ ప్రకారంగా ఉంటూ ఉంటే భగవద్ రామాదుల వారు గద్యంలో చెప్పిన రీతిగా ప్రవిష్టాన్ ఉన్మాదయద్భిహి అన్న రీతిగా అలా భ్రాంతిని కలిగించే విధంగా ఉంది. సుందర బాహుస్తవంలో చెప్తూ ఉంటారు భృంగీ గాయతి హంసతాళ నిభృతం తత్పుష్ణతి కోకిలాపి ఉద్గాయత్యత వల్లతల్లజముఖ అని చెప్తూ సుందరభుజః తస్మిన్ వనక్ష్మాదరే అన్నారు. అంటే సుందరబాహుస్వామి ఎప్పుడైతే వనగిరిపై సంచరించే సమయం ఉంటుందో ఆ సమయంలో తుమ్మెదలు అన్నీ కూడా హంసగతులనేటువంటి తాళస్వనాలతో ఆ దివ్య ప్రబంధాన్ని గానం చేస్తూ ఉండగా ఆడు కోయిల గట్టిగా గొంతెత్తి ఆ గానం చేస్తూ ఉన్నప్పుడు ఆ గానాన్ని విన్నటువంటి గొప్ప ఆ లతల కొనల నుండి మధువు అనేటువంటి కన్నీరు అక్కడ స్రవిస్తూ ఉండగా ఆ లేళ్ల గుంపులంతా కూడా కదలక మెదలక నిశ్చలంగా స్థిరంగా ఉండిపోగా శిలలు గాని ఇసుక తిన్నెలు ఆ గాన రసంలో చల్లబడుతుండగా ఆ స్వామి అలా అక్కడ ఒక్కసారి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. అట్టి అందమైనటువంటి సుందరమైనటువంటి పర్వత ప్రాంతం అని వర్ణిస్తూ ఉన్నారు. మయల్మిగు పొడిల్చోళ్ మాలిరుంశోలై అయన్మలై అడవదు అదు కరుమమే. ఇదే ఇక్కడ చాలా విశేషం. తిరుమాలిరుంశోలై అనేటువంటి ఆ దివ్య దేశాన్ని ఆశ్రయించవచ్చు అని చెప్పకుండా తిరుమాలిరంశోలకి సంబంధమైనటువంటి ఆ పర్వతాన్ని ఆశ్రయించు అన్నారు. అయన్మలై అడవదు అది కర్మమే అంటే ఆ వనగిరి సంబంధం చేత వనగిరి ప్రాంత పర్వతంగా పిలువబడేటువంటి పర్వతం అన్నారు. అయన్మలై పర్వత ప్రాంతం ఏదైతే ఉందో ఆ
కొండను మనమందరూ కూడా అడవది కర్మమే, ఇదే మనకు స్వరూప ప్రాప్తమన్నారు. ఇది వ్యాఖ్యాతులు అద్భుతంగా చెప్తున్నారు. అగస్త్య భ్రాత అని చెప్పినట్టు అని వ్యవహరిస్తున్నా. అగస్త్య భ్రాత అంటే రామాయణంలో కూడా సుతీక్ష్ణం చాపి అగస్త్యం చ అగస్త్య భ్రాతరం తత అగస్త్య వచనాచైవ అన్న రీతిగా అగస్త్య భ్రాత ఎవరు అని తెలియదు. అదే ప్రకారం అగస్త్యుని యొక్క సంబంధం చేత ఆ అన్న అక్కడ ఉన్నాడు. అలాగే తిరుమాలిరం షోలై అనేటువంటి ఆ దివ్యదేశ సమీపంలో ఉన్నటువంటి పర్వతం అన్నమాట, ఆ పర్వతానికి పేరు లేదు అక్కడ. అందువల్ల అగస్త్య భ్రాత ఇవ. ఇది ఎలా ఉందంటే ఆ దేశికుల వారు చెప్తూ ఉంటారు, వృషగిరి సవిధేషు వ్యాజతో వాసభాజాం దురిత కలుషితానా దూయమానా దయత్వం అన్నారు. ఆ వృషగిరి వెంకటాద్రి సమీపంలో వాసం చేస్తేనే సకల పాపములు సకల దోషాలు కూడా మనకు తొలగుతాయి అన్న రీతిగా ఇక్కడ కూడా ఆ తిరుమాలిరం షోలైనటువంటి దివ్యదేశం ఏదైతే ఉందో దానికి సమీపంలో ఉన్నటువంటి ఆ పర్వతాన్ని ఆశ్రయిస్తే చాలు అని చెప్తున్న రీతిగా ఆ సంబంధం ఉంటే చాలు అన్నారు. అదే మనకు అడవది కరుమమే. ఈ విషయంలో పుయల్మయవన్నర్ అనే చోట వేదాంత దేశికుల వారు ద్రమిడ ఉపనిషత్ తాత్పర్య రత్నావళిలో వర్షుకాంబోధ వర్ణం అన్నారు. వర్షుక అంబోధ వర్ణం స్వామివారి యొక్క నిజమైనటువంటి ఆ శరీరం రంగు ఏ ప్రకారంగా ఉంటుందే కాళమేఘం వలె ఉంటుంది, నీలమేఘం వలె ఉంటుంది అని చెప్పారు. అడవది కర్మమే, ఆ పర్వతాన్ని ఆశ్రయించడమే మనకు ప్రధాన కర్తవ్యం, మిగతా అన్నీ కూడా అకర్తవ్యములే. ఇది మనం తెలుసుకోవాలి. లోకంలో అసారం అల్పసారం చ సారం సారతరం త్యజేత్ భజేత్ సారతమం శాస్త్రం అన్న రీతిగా అది ఎన్నో మనకు అసారాలు ఉంటాయి, దాన్నంతా కూడా వదిలిపెట్టి ఏ ప్రకారంగా తుమ్మెద అనేది ఆ మధువును మాత్రం గ్రహిస్తుందో మనం కూడా ఆ ప్రకారంగా ఏది అయితే అమృత తుల్యంగా ఉంటుందో ఆ విషయాల్ని మాత్రం గ్రహించి అమృతస్వరూపుడైనటువంటి ఆ అచ్యుతునికి మనం కైంకర్యం చేస్తూ తరించాలి అని ఈ పాశురం ద్వారా నమ్మాళ్వార్లు మనమందరం కూడా తిరుమాలిరం షోలై ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ పర్వతాన్ని ఆశ్రయించి తరిద్దాం అని ఈ పాశురం ద్వారా మనకు తెలియజేశారు. శ్రీ అక్కాంతాయ కళ్యాణదగేణదగేర్థిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. பயனல்ல செய்து பயனில்லை நெஞ்ச பயனல்ல செய்து பயனில்லை நெஞ்ச புயல் மழை வண்ணர் புரிந்துரை கோயில் மயல் மிகு பொழில் சூழ் மாலிருஞ்சோலை மயல் மிகு பொழில் சூழ் மாலிருஞ்சோலை அயன் மலையடைவது அது கருமமே நம்மாழ்வார் திருவடிகளே சரணம்.